కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ సిఐటియు వివిధ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన రహదారిపై భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్పు చేస్తూ పని గంటలు పెంచి కార్మికులపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. మన దేవాలయ సంఘం అన్ని యూనియన్ల నుంచి లీడర్లు ఉన్నారు. మన కార్యకర్తలు చేశాడు. ఇంకా మొత్తం కూడా ప్రైవేటీకరణ భావన చెప్పేసి అప్పుడు మాత్రమే ఆ పాలకులకు గుర్తు నిర్వహించుకుందాం. మాట్లాడుతున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళకు మన అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ రోజు మన నాయకత్వం కూడా వచ్చారు. ఇంకా మన దేవాలయ సంఘం అన్ని యూనియన్ల నుంచి లీడర్లు ఉన్నారు. మన కార్యకర్తలు చేశాడు. ఇంకా మొత్తం కూడా ప్రైవేటీకరణ భావన చెప్పేసి అప్పుడు మాత్రమే ఆ పాలకులకు గుర్తు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.